ఈరోజు పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మరెక్కలు తిట్టిస్తావా? పవన్ కళ్యాణ్ నిన్నే పవన్ ప్రెస్ బుట్లో బాధపడుతూ చెప్పాడు. ఇది ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ సెలవు చెప్పావు, అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెదవ. ఇది నీ స్ట్రాటజీ. ఇది ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది సినిమా ఎవరు చూడకుండా, నేను కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా, అసలు నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించొచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా, గురువు గారు నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టాను.